హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాల్టి స్పెషల్ కొబ్బరి బూరెలు. వీటినే కొందరు పూర్ణాలు, నెల్లూరు వైపు సుఖీలు అంటుంటారు. బెస్ట్ క్రిస్పీ పర్ఫెక్ట్ పూర్ణాలు నేను 2 ఇయర్స్ బ్యాకే పోస్ట్ చేశాను. ఇది కొత్త రకం స్టైల్లో పూర్ణాలు. ఈ పూర్ణాలు కనీసం 3 నుంచి 4 రోజుల పాటు నిలవ ఉంటాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి లోపలి కొబ్బరి స్టఫింగ్తో. ఈ స్టైల్ ఆఫ్ పూర్ణాలకి పప్పు నానబెట్టడాలు, రుబ్బడాలు లాంటివి ఏవి ఉండవు. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు పూర్ణాలు చేసేసుకోవచ్చు. పండుగలప్పుడు అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. లెట్స్ స్టార్ట్ సూపర్ కొబ్బరి బూరెలు. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు మినప్పప్పు వేసి పలుకులేని మెత్తని సూపర్ ఫైన్ పౌడర్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని జల్లించుకోండి. ఎంత మెత్తని పొడి ఉంటే అంత బాగుంటాయి పూర్ణాలని గుర్తుంచుకోండి. ఇంకా ఇందులో 1 కప్పుకి 2 కప్పులు పొడి బియ్యం పిండి వేసి బాగా కలిపి ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకుంటే వెగటుగా అనిపించవు పూర్ణాలు 4-5 తిన్నా కూడా. తగినన్ని నీళ్లు పోసి కలుపుకోండి. ఇదే కొలత అంటే 1 కప్పు మినప్పప్పుకి 2 కప్పుల బియ్యం వేసి కలిపి మరాడించి మీరు ఇంట్లో పెట్టుకుని ఎప్పుడంటే అప్పుడు పూర్ణాలు తయారు చేసుకోవచ్చు. ఇలా కలిపిన పిండితో బూరెలు వేస్తే ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయి మామూలు పప్పుతో నానబెట్టిన వాటి కంటే కూడా. ఈ కలిపిన పిండిని కనీసం 2 గంటలు నానబెట్టేయండి. ఇప్పుడు లోపలి కొబ్బరి స్టఫింగ్ కోసం మూకుల్లో 1 కప్పు బెల్లం తురుము తీసుకోండి. ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో 3 కప్పుల పచ్చి కొబ్బరి తురుము వేసి కలుపుతూ ఉంటే బెల్లం కరిగి కొబ్బరి లౌజులా అవుతుంది 12-15 నిమిషాలకి. ఇంకా ఇందులోనే పిడికడి జీడిపప్పు పలుకులు వేసి కలుపుతూ ఉంటే కరిగిన బెల్లం నీరవడం మొదలవుతుంది. ఆ తర్వాత ఇంకాసేపటికి బాగా దగ్గర పడడం మొదలవుతుంది. చూడండి, 20 నిమిషాలకి బెల్లం కరిగి జిగురు పాకంలా ఇలా అవుతుంది. అప్పుడు ఇందులో 2 టీ స్పూన్ల బియ్యం పిండి వేసి స్టవ్ ఆపేసి కలుపుకుంటే జిగురు లేకుండా పగలకుండా ఉంటుంది కొబ్బరి బూరే. ఇంకా ఎక్కువసేపు స్టవ్ మీదే వండితే బూరే జిగురు ఫామ్ అవుతుంది తింటున్నప్పుడు. కాబట్టి కాస్త పలుచగా జిగురుగా ఉన్నప్పుడే బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. కొబ్బరి ముద్ద పూర్తిగా చల్లారాక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోండి. ఆ తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా ఉండలు చేసుకోండి. చూడండి పర్ఫెక్ట్గా ఎంత బాగా గట్టిగా వస్తున్నాయో ఉండలు. ఈ ఉండలు పిండిలో అస్సలు పగలవు. ఇప్పుడు 2 గంటలుగా నానుతున్న పిండిలో తగినన్ని నీళ్లు కలిపి కాస్త జారుగా చేసుకోండి. ఎంత జారు ఉండాలి అనంటే వేలు పిండిలో ముంచి పైకి లేపితే వేలికి ఏ మందాన పిండి అంటుతుందో ఆ మందాన పూర్ణంకి అంటుతుంది అని గుర్తుంచుకోండి. కాబట్టి అలా నీళ్లు పోసుకోండి. కొబ్బరి ఉండని పిండిలో 3 వేళ్లతో పూర్తిగా ముంచి పైకి లేపి విదిలిస్తే పూర్ణానికి ఉన్నటువంటి ఎక్సెస్ పిండి కిందికి జారిపోతుంది. ఆ తర్వాత మరిగే వేడి వేడి నూనెలో మీడియం ఫ్లేమ్ మీద పూర్ణాలన్నీ వేసేయండి. ఆ తర్వాత మంటని హై ఫ్లేమ్ మీద పెట్టి ఎర్రగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకొని తీసుకోవాలి. ఈ పూర్ణాలు మీకు కనీసం 3 నుంచి 4 రోజుల పాటు నిలవుంటాయి. ఈ పూర్ణాలు మీరు ఫ్రిడ్జ్లో ఉంటే కనీసం 10 రోజుల పాటు నిలవుంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోండి. మైక్రోవన్లో 15-20 సెకండ్స్ హీట్ చేయండి. ఫ్రెష్గా పూర్ణాలు ఉంటాయి కూడా. చూడండి ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో. బాగున్నాయా, నచ్చాయా? అయితే ఈ ఉగాదికి విస్మయ్ ఫుడ్ స్పెషల్ కొబ్బరి పూర్ణాలు తయారు చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. అలాగే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి.